రాత్రి పద్దకు కూర్చొని బుద్ధి చేయాలి అంటే చెల్లికి రాదు చుట్టూ ఓపెన్ చేసి రాష్ట్రానికి చీకటి రోజులు కమ్ముకున్నాయి। చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ప్రతి చోట ప్రజలంతా వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్నది ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని చెప్తున్నారు। అలాగే వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైలు శిక్ష అనుభవించిన ఏకైక వ్యక్తి అని కూడా ప్రజలకు తెలుసు। ఎందుకంటే ఈ స్కిల్ స్కామ్ అనేది ప్రజలకు ఉపయోగపడే స్కామ్, అది నిరుద్యోగులనైతేనేమి ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఒక క్లాసెస్ ఇచ్చే కంప్యూటర్ క్లాసెస్ ఇచ్చే కోర్సును బట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ పదాలు కానీ ఏదైనా కానీ పై ఉన్నత స్థాయిలో ఏదైనా జాబ్ చేసుకుంటే అవకాశం కల్పించే ఆ యొక్క స్కిల్ స్కామ్లో వీళ్ళు అది చట్టబద్ధంగా చేశారు అనేది అబద్ధం అనేది వీళ్ళు చెప్తున్నారు। అది చట్టబద్ధంగా జరిగిందని మేము చెప్తున్నాం। ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనేది పోవాలి అనేది చంద్రబాబు నాయుడు ఆకాంక్ష, దాన్ని తప్పుబట్టిదున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఎంత మొద్దు నిద్రను నిద్రపోతున్నారంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రజల్లో మనము వాళ్ళలో చైతన్యం మొదలైంది। ఎందుకంటే ఈ అరాచక పాలన ఈ నిసంకుచ పాలన చేస్తున్నారు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు। ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పతనం తప్పదని కూడా తెలుసుకుంటాను। అందుకని జగన్మోహన్ రెడ్డి భయపడి ఈ 4 ఏళ్ళు గడిచిపోయింది। ఈ మూమెంట్లో ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో కేసులో ఇరికించి జైలుపాలు చేస్తే తప్ప మేము గద్దని ఎక్కే పరిస్థితి లేదని గ్రహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజలు ఇంకా తిడుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని। అమ్మ ఒడి ఇంకా అనేక పథకాలు తెచ్చినాడే కానీ ఏ ఒక్కరికి అవి ఖచ్చితంగా పోవడం లేదు। ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం వచ్చింది। ఎందుకంటే మేము ఈ ఏపీ ఆర్ఎంపీస్ అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్లు కలిసి ఈ నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాం డాక్టర్స్లు మేము। ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు ఈ ప్రజా నిరంకుశ పాలనలో చైతన్యం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా గద్దె దించాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు। దాన్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంకా మా నారా లోకేష్ బాబు గారిని అయితేనేమి ఆయన యువగరం పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి ఆయనకు వెన్నులో ఒడుకు పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పటి నుంచి వీళ్ళని ఏదో రకంగా అణగదొక్కాలి, వీళ్ళపైన బలవంతమైన కేసులు పెట్టాలి, వీళ్ళని కేసులు పెట్టి వీళ్ళని జైల్లో తోస్తే తప్ప నేను మళ్ళీ గద్దెనెక్కనేను అనే ఆలోచనతో ఈ నిరంకుశ పాలనతో ఆయన ఉన్నాడు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిసారి మేము ర్యాలీ చేసినప్పటి నుంచి బహిరంగంగా ఏదైనా చేసినప్పటి నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి సమాధానం మేము చెప్తాము ఓటుతో బుద్ధి చెప్తాము అనే ఘంటాపదంగా చెప్పిన ఏకైక ప్రజానీకానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు।